గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదుగుదలకు సీఎం జగన్ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి రోజా అన్నారు. ప్రధాని రాష్ట్రపతి స్థాయికి మహిళలు ఎదిగారని చెప్పారు. మహిళలవి పాలించే చేతులని నేడు పాలించే స్థాయికి ఎదిగారని తెలిపారు. కుటుంబంలో సపోర్ట్ ఉండడంతో తాను రాజకీయాల్లో రాణిస్తున్నానని తెలిపారు. ఎవరు తొక్కాలని చూసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని రోజా పేర్కొన్నారు. ఈ రోజు ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఈ పట్టణానికో ఈ రాష్ట్రానికో సంబంధించింది కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న అందరి మహిళలకి సంబంధించిన విషయం. సో ఇది డిస్కస్ చేయాలి అని తలపెట్టిన వాళ్ళకి పాదాభివందనాలు. అందులో పాల్పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు మీరు చూస్తే మహిళలు సాధికారత సాధించాలంటే ఆర్థిక స్వావలంబన చాలా ముఖ్యం. ఆర్థిక స్వావలంబన అంటే ఫైనాన్షియల్ సెల్ఫ్ సఫిషియన్సీ, ఇది ఉండాలి. అలాగే మీరు చూస్తే ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అన్నింటా సగం అని ఇప్పటి వరకు మీరు ఎన్నో మీటింగ్స్లో ఎంతోమంది చెప్పడం వింటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే అవకాశాల్లో మనకి సగం ఎవరైతే కల్పిస్తారో ఆ రోజే నిజమైన సమగ్రమైన మహిళా సాధికారతను మనం సాధించిన వాళ్ళం అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్నింటా సగం అవకాశాలు ఇస్తున్న ఏకైక మహిళా పక్షపాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఆ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఒక మహిళగా గర్వంగా నేను చెప్పగలను. ఈరోజు మీరు చూస్తే మహిళల శక్తి సామర్థ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్షరాలు దిద్దే చోట నుంచి అంతరిక్షానికి అడుగు పెట్టే వరకు ఈరోజు మహిళలు ఎన్నో సక్సెస్లు సాధించారు. పాలిచ్చే చేతులు ఈరోజు పాలించే స్థాయికి ఎదిగారు. నిజంగా చాలా గొప్ప విషయం ఇది, ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ రంగంలో చూసినా విద్య, వైద్యం, వాణిజ్యం, పారిశ్రామికం, పాలిటిక్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఏది స్పోర్ట్స్ ఏది తీసుకున్నా కూడా మహిళలు ఈరోజు ఏ విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారో మనం చూస్తున్నాం. అసలు పాలిటిక్స్లో మీరు చూస్తే ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా, లోక్సభ స్పీకర్లుగా, ముఖ్యమంత్రులుగా గొప్ప గొప్ప స్థాయిలో ఈరోజు ఎదుగుతున్నారు అనే విషయం చూస్తే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఈరోజు మీరు చూస్తే మహిళలకి ఏ రంగంలో అడుగు పెట్టినా వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని నేను ఘంటాపథంగా చెప్పగలను, ఎందుకంటే వారికి ఉన్న ఫోకస్ కానీ వారికి ఉన్న పట్టుదల కానీ ఈరోజు మగవాళ్ళతో పోలిస్తే మహిళలకే ఎక్కువ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే ఈరోజు ప్రపంచమంతా కూడా మహిళలకి సపోర్టివ్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. మొన్ననే పార్లమెంట్లో మీరు చూశారు దేశమంతా కూడా మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని పెద్ద ఎత్తున చర్చలు జరిగి 33% రిజర్వేషన్ని ఏ విధంగా సక్సెస్ఫుల్గా మరి చేశారన్నది మీరు గమనించాక మీకేమనిపిస్తుంది? మనకి 33% ఇవ్వకముందే మనం ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి మహిళలు ఎదిగారు. ఇప్పుడు ఇది కూడా ఇస్తే ఎలా ఉంటుందో ఫ్యూచర్ ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలని కూడా చెప్తున్నాను. నిజంగా విమెన్ సపోర్టర్గా, విమెన్ని ఎంకరేజ్ చేసే విమెన్గా ఈ 33% అనౌన్స్ అయిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మహిళలలో ప్రతిభ ఉంది, మహిళల్లో ఫోకస్ ఉంది, పట్టుదల ఉంది, కానీ ఎక్కడో ఏదో మూలంలో ఒక భయం ఉంటుంది. మనం ధైర్యంగా బయటకు వస్తే మనని ఎదిరించలేక మన క్యారెక్టర్ మీద మాట్లాడతారు, లేదా మనని సైకలాజికల్గా దెబ్బ కొట్టడానికి ఎన్నో రకాల ప్లాన్స్ చేస్తారు, మానసికంగా దెబ్బ కొట్టి మనం ఆ యొక్క ఇష్యూ నుంచి వెనక్కి వెళ్ళిపోయేలాగా ఎన్నో రకాల హ్యూమిలేషన్స్ ఉంటాయి. ఇది నాట్ ఓన్లీ పాలిటిక్స్, విద్యలో కానీ, జాబ్ ప్లేస్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, ఎక్కడైనా సినిమా ఫీల్డ్లో అయినా, ఎక్కడైనా ఒక విమెన్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటే చూసి సహించలేని వాళ్ళు ఏ విధంగా ఆ విమెన్ని వెనక్కి తరిమేసే విధంగా అడుగులు వేస్తారనేది మనం గమనిస్తున్నాం. ఈరోజు అందుకే ఇక్కడున్న మీ పిల్లలందరూ మీరు ఇంతవరకు మీకు ఇచ్చిన సబ్జెక్ట్స్లో మీరు చదవటం, మీ నాలెడ్జ్తో ర్యాంకులు తెచ్చుకోవడం చేశారు. కానీ ఈరోజు
సొసైటీలోకి వెళ్తున్నారు. అక్కడ ఎవరు మనకి సబ్జెక్ట్స్ ఇవ్వరు. మీకు ఎదురయ్యే సబ్జెక్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగ్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ని మీరు ఎలా ఫేస్ చేస్తారు, ఎలా ఓవర్కమ్ అవుతారు అనే దాన్ని బట్టి మీ జీవిత గమ్యం ఏర్పాటు అవుతుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా ధైర్యంగా ఉండాలి. మీ మీద మీ నమ్మకంతో మీరు వేసే అడుగు మీద ఫోకస్ ఉండాలి. మనం ఏం లక్ష్యం పెట్టుకున్నాం అది సాధించే దిశగా మనం ముందుకు నడవాలి. ఆ దిశలో ఎవరైనా సరే, తల్లిదండ్రులైనా ఫ్రెండ్స్ అయినా లేదా ఎవరు మనని తొక్కాలన్న ప్రయత్నం, అంటే ఏదో ఒక రకంగా కొందరు పాజిటివ్గా కొందరు నెగిటివ్గా వచ్చినా కూడా అవేవి కూడా వినిపించుకోకూడదు. మీకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది. మీరు చేస్తున్న పని తప్ప రైట్ అనేది మీకు తెలుసు, పైనున్న భగవంతుడికి తెలుసు. కాబట్టి మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలి. రజనీకాంత్ గారు చెప్పిన డైలాగ్ ఒకటి మీకు బాగా గుర్తుండి ఉంటుంది.